prove that a line joining the midpoints of any two sides of a triangle. Okay, triangle this ko. Okay, triangle this ko. This is my ABC triangle. A one na rendu side lake midpoint this. ఈ రెండు సైడ్స్ ఇది బి కామా ఈ అనుకుంటా. ఈ రెండు మిడ్ పాయింట్ని జాయిన్ చేసే ఒక లైన్ తీసుకో. ఈ లైన్ థర్డ్ సైడ్ ప్యారలల్గా ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. సేమ్ యాడ్ ఇక్కడ నేను ఎంత చెప్పాను స్టేట్మెంట్ ఇచ్చాడంటే ట్రయాంగిల్ ఎవడు ట్రయాంగిల్ మీరే డ్రా చేసుకోవాలని చెప్పండి. ప్రూవ్ దట్ ఏ లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఏ లైన్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. ఏమన్నా ఒక ట్రయాంగిల్ టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చే లైన్ థర్డ్ సైడ్కి ఎలా ఉంటుంది ప్యారలల్గా ఉంటుందని ప్రూవ్ చేయాలి. సరే వాడు ఇచ్చిన మ్యాటర్ని బట్టి నేను ఇక్కడ రాసేసాను. ఇది ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ బీ కామా ఈ ఆర్ ద మిడ్ పాయింట్స్ అండ్ ఏబీ అండ్ ఏసీ రెస్పెక్టివ్లీ. సో ఇవి ఎప్పుడైతే మిడ్ పాయింట్స్ అయినాయో ఏడి ఈజ్ ఈక్వల్స్ టు డిబి అవుతుంది కంపల్సరీ. ఏడి ఈజ్ ఈక్వల్స్ టు డిబి అవుతుంది. ఇది ఈక్వేషన్ వన్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అవుతుంది అవుతుంది కదా. ఈక్వేషన్ టూ నేను ఇప్పుడు వన్ని టూతో డివైడ్ చేస్తా. వన్ ఏం చేస్తాను టూతో డివైడ్ చేస్తున్నాను. సో ఏడి బై ఏఈ ఈస్ ఈక్వల్స్ టు డిబి బై ఈసీ అవుతుంది కదా. నేనేం చేస్తానంటే ఇది ఇక్కడికి తీసుకెళ్తా. తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళకుండా దాని వ్యాలీ ఏం చేంజ్ కాదు. ఇది ఇక్కడికి తీసుకొస్తున్నాను. సో ఏడి బై డిబి ఈస్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ అవుతుంది. అంటే ఏడి బై డిబి ఈస్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ అయ్యింది. అంటే కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అప్లై చేయొచ్చు. ఈ లైన్ ఈ రెండు సైడ్స్ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది కనుక ఇది కంపల్సరీ. దీనికి ఎలా ఉంటుంది ప్యారలల్ బై కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం డి ఈజ్ ప్యారలల్ టు బీసీ. హెన్స్ ఏమన్నా టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ తీసుకుని దాని మిడ్ పాయింట్స్ నుంచి జాయిన్ చేసే లైన్ థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుందని ప్రూవ్ చేస్తాను. బీఈస్ ప్యారలల్ టు బీఎస్సీ హెన్స్